అత్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ విన్నారా? విన్నా విన్నా. ఎలా ఉంది బ్రో? ఎక్స్ట్రాడినరీ. దేవిశ్రీ ప్రసాద్ కాబట్టి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఇస్తాడన్న. బాగుంది. ఓకే బ్రో, ఈ సాంగ్ తోటి డిఎస్పి మళ్ళీ కంబ్యాక్ అయినట్టేనా? ఒకప్పటి డిఎస్పి సాంగ్స్ విన్నట్టు అనిపించిందా మీకు? కంబ్యాక్ డిఎస్పి ఎప్పుడు తగ్గలేదండి. మెయిన్ ఇప్పుడు 10 సాంగ్స్ చేస్తే ఒకటి పోద్ది, అది కామన్. కొందరు 10 సాంగ్స్ చేస్తే ఒకటి మాత్రమే నిలుస్తుంది. అర్థమవుతుంది నేను చెప్పేది. అలా డిఎస్పి అన్న సాంగ్స్ ఎప్పటికీ బాగుంటాయి. బట్ ఒకప్పుడు డిఎస్పి అంటే మన టాలీవుడ్లో టాప్, ఇప్పుడు తమనుండు కదా. సో అలా కంపారిషన్ అడుగుతున్నాను నేను. కాపీ కొట్టకుండా చేయమండి ట్యూన్స్ ఏమన్నా కానీ. అంటే ఎవరు అంటున్నారు బ్రో కాపీ అని? అది పబ్లిక్కి తెలుసు బ్రో. నేనైతే చెప్పాను, పబ్లిక్కి తెలుసు అది ఎవరు కాపీ కొడతారు, ఎవరు ఫ్రెష్ ట్యూన్స్ ఇస్తారు అనేది తెలుసు కాబట్టి అది. ఓకే బ్రో, ఇప్పుడు వీర నరసింహారెడ్డి సాంగ్, ఇది లేటెస్ట్ 2 సాంగ్స్ ఉన్నాయి రిలీజ్ అయ్యాయి కదా, కంపేర్ చేస్తే ఏది మీకు బాగా నచ్చింది? నాకు డిఎస్పి సాంగ్స్ బాగున్నాయి, వాళ్ళ తెలుగు సాంగ్స్ బాగున్నాయి. కంపేర్ చేస్తే బాలయ్య సాంగ్తో బట్ కంపేర్ చేస్తే ఇదే బాగుందంట. దేవి ప్రసన్న కాబట్టి బాగున్నాయి. ఓకే థ్యాంక్ యూ బ్రో. ఓకే థ్యాంక్ యూ. ఇంకా డిఎస్పి ఒకప్పటిలా లేదు కదా బ్రో, కొంచెం బ్యాక్ అయిపోయాడు కదా, ఈ సాంగ్తో కంబ్యాక్ ఇచ్చాడా? అదే కాపీ ఉంది కానీ పర్లేదు కదా, ఇప్పుడు ఏ సాంగ్ కాపీ లేదు కానీ అన్ని ఇది అయితే మంచిగానే ఉంది. ఓకే, బాలయ్య సాంగ్ విన్నారా కొత్త సాంగ్? అది బాగానే ఉంది, అది కూడా మంచిగానే ఒకటి. అదే అది బాగుంది. బాగుంది. రెండు కంపేర్ చేస్తే మీకు ఏది బాగా నచ్చింది? రెండు పర్లేదు, ఇంకా తమ్మని మంచిగానే కొట్టిండు, అది కూడా మంచిగానే కొట్టిండు, కానీ కొద్దిగా ఇది డిఎస్పిది కొద్దిగా మంచిగా అనిపించింది. డిఎస్పిది బెటర్. బెటర్ అండి. తమన్ సాంగ్ కాపీ కాపీ అంటారు కదా, దానికి ఏం చెప్తారు? ఇంకా ఫస్ట్ నుంచే అన్నది, అది కొత్త ఏం లేదు. ఇప్పుడు వచ్చిన సాంగ్స్ కూడా ఎప్పుడో కాపీ అని చెప్తానే ఉన్నారు. జై బాలయ్య సాంగ్ ఉంది కదా, ఇంకా నడుస్తూనే ఉంటుంది అవన్నీ. రెండిట్లో రెండు కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే అందులో డిఎస్పి బాగా కంబ్యాక్ ఇచ్చింది అనుకుంటున్నాం అంతే. రెండు కంపేర్ చేస్తే మీకు ఏ సాంగ్ ఎక్కువ నచ్చింది? రెండు బాగానే ఉన్నాయి బ్రో, అట్లేం చెప్పలేం. కాకపోతే ఓకే, బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి రెండు కూడా, చూడొచ్చు. ఓకే బ్రో, మీరు విన్నారా కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి కదా కాపీ కాపీ అని, దాని గురించి ఏమైనా చెప్తారా? అట్లా ఏం లేదు బ్రో, ఇప్పుడు వచ్చినాయి కాపీ కాపీ అంటారు కానీ అట్లా కాదనిపిస్తుంది నాకైతే. రెండు బాగానే ఉన్నాయి. ఓకే థ్యాంక్ యూ. ఓకే బ్రో, ఇన్కేస్ మీకు రెండు మూవీస్ టికెట్స్ వస్తే ఏ మూవీకి ఫస్ట్ వెళ్తారు? ఫస్ట్ వాళ్ళతే వీరయ్య అనుకుంటున్నాం బ్రో. హాయ్ బ్రో. హాయ్. వాళ్ళతే వీరయ్య టైటిల్ సాంగ్ విన్నారా? విన్నామండి. ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. డిఎస్పి కొంచెం ఇప్పుడు వెనకబడ్డాడు కదా, చూస్తుంటే కొంచెం అంత లేదు కదా, ఒకప్పటి డిఎస్పి లేదు కదా, ఇప్పుడు ఈ సాంగ్ తోటి కంబ్యాక్ ఇచ్చినట్టేనా? డిఎస్పి ఇచ్చేసాడు అన్న, ఇచ్చి పడేసింది, సరిపోతుంది మనకి, చాలా బాగుంది సార్. బాలయ్య సాంగ్ విన్నారా? మా బాబు మోహన్ బాబు సాంగ్ ఉంది కదా, అండి అది ఎలా ఉంది? 2 బాగుంది, సేమ్ 2-5. రెండు సాంగ్ కంపేర్ చేస్తే మీకు ఏది బాగా నచ్చింది? 2-5 అంటే రెండు సాంగ్స్ ఏం చెప్పగలుగుతాం అన్న, ఇది రెండు కన్నలాంటి ఇద్దరు ఫ్యాన్. వాళ్ళ దగ్గర టైటిల్ సాంగ్ విన్నారా? విన్నాం బ్రో. ఎలా ఉంది? నాకైతే పర్లేదు బ్రో, వేరే వాళ్ళ సంగతి అయితే మిగతా ఫ్యాన్స్ బేస్ నేను ఫ్యాన్ కాదు, కానీ నాకు పర్లేదు, నాకు నచ్చింది, నాకైతే పర్లేదు, నచ్చింది. బాలయ్య సాంగ్ విన్నారా? మా బావ మహాన్ బాబు. విన్నా బ్రో. అది ఎలా ఉంది? మాకు అప్పట్లో రాముడు కృష్ణుడు ఎన్టీఆర్, తర్వాత మా ఫ్యాన్ బాలయ్య బాబు, ఇంకా 100 మందిని పెట్టి ఎవరి ముఖ్యం అంటే ఫస్ట్ బాలయ్య బాబు ఫ్యాన్స్కే వేస్తాం. మాదైతే బాలయ్య బాబు. ఎప్పుడైనా సాంగ్ ఎలా ఉంది? హైలైట్ బ్రో, నాకు నచ్చింది. రెండిట్ల కంపేర్ చేస్తే నాకు బాలయ్య బాబు. ఓకే, రెండు కంపేర్ చేస్తే ఎవరిదంటే? నాకు బాలయ్య బాబు. ఇప్పుడు కాపీ టో కాపీ అంటున్నారు కదా తమ్మంది, దాని ఏం చేస్తారు? కాపీ సాంగ్ అని ట్రోల్స్ వస్తున్నాయి కదా. ట్రోల్స్ అనే డిఎస్పి గారు ఫస్ట్ నుంచే ఇబ్బంది పడుతుంది, ఇప్పటి నుంచే కాదు, ఫస్ట్ నుంచే ఆయనకి ఉంది, కానీ ఆయన ప్రతిసారి కంబ్యాక్ చేసుకున్నాం. సో ఈసారి అన్ని పాత మాటలన్నీ తన మ్యూజిక్తోనే సమాధానం చెప్తాడు, ఎప్పుడైనా సరే ఈసారి కూడా అతనే చెప్తాడు. థ్యాంక్ యూ.